Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu KVP Rahasya Mantanalu Vishayam Emai Untundabba Turpu Padamara Uppu Nippulu Kalisipovadam Sadhyam Kadu Kani Alanti Tirutho Unna Rajakeeya Netala Madhya Matram Kalisipovadam Kanipistuntundi మాటలు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని నేతలు అందుకు భిన్నంగా ఒకరికొకరు మాట్లాడుకోవడమే కాదు కాసేపు రహస్య సంభాషణ జరిపిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాన మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ ఉదంతం సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతోంది. రాజకీయ దురంధరుడు, ఏపీ రాజకీయాల్లో పెద్ద ఆయనగా అందరూ పిలుచుకునే మాజీ రాజ్యసభ సభ్యుడు ఎడ్లపాటి వెంకట్రావు తన 104 ఏళ్ల వయసులో కన్నుమూయడం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారన్న విషయం తెలిసినంతనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమార్తెంటికి వెళ్లారు. ఎడ్లపాటికి నివాళులు అర్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎడ్లపాటిని పరామర్శించిన సందర్భంలో అక్కడే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చెప్పే కేవీపీ రామచంద్రరావు ఉండడం ఒక ఎత్తైతే, బయటకు వచ్చిన వారిద్దరూ మిగిలిన నేతలకు దూరంగా కాసేపు మాట్లాడుకోవడం గమనార్హం. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ఉద్దేశించి కేవీపీ తరచూ లేఖాస్త్రాలు సంధించేవారు. ప్రత్యేక హోదా సాధన విషయంతో పాటు పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన తరచూ ప్రశ్నల్ని సంధించేవారు. ఇక వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీని ఉద్దేశించి చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించడం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య మాటలు పెద్దగా ఉండవని రాజకీయ వర్గాలు చెబుతూ ఉంటాయి. అలాంటి ఈ ఇద్దరు కలవడం, ఒక చోటకు చేరి మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. వారి తాజా చర్చల్లో ఏపీ రాజకీయ పరిణామాలు, వైఎస్ వివేక హత్య కేసు, బయటకు వస్తున్న పలువురి వాంగ్మూలాలు, జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ వేస్తున్న అడుగులు లాంటి అంశాలు చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమనే దానికి తాజా భేటీ నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ఏమైనా చంద్రబాబు కేవీపీ భేటీ ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.